వానకాలం వస్తే ఉసిళ్ళు వస్తాయి, ఓట్లు వస్తే కాంగ్రెస్ వాడు బయలుదేరుతాడు మళ్ళా సిద్దిపేటలో. వానకాలం పోతే ఉసిళ్ళు మాయమవుతాయి, ఓట్లు అయిపోతే కాంగ్రెస్ వాడు మాయమవుతాడు. నాకు మీరు, మీకు నేను, మనం ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేసుకున్నాం. రాజకీయాల కంటే ఎక్కువ ప్రజల కష్టాలే కేంద్రంగా, ప్రజల సుఖాల్లో పండగల్లో ఒక కుటుంబ సభ్యుడిగా భాగమైతూ మనం కలిసి పనిచేసుకున్నాం. ఒకరికొకరం ఆపదలో ఉన్నాం. యానో పిడుగువాడి గొర్రెపిల్లలు చచ్చిపోయినాయి అంటే ఆడికొచ్చి మా యాదవ్ అన్నను ధైర్యం చెప్పినాం, చేతుల గల్ల సాయం చేసినాం. మా మల్లన్న దేవుడి పండుగ ఉందంటే వచ్చి మీతో పాటు పండుగలో పాల్గొన్నాం, బుక్కటి పెడితే తినొచ్చినాం మనం. ఎక్కడ మల్లన్న గుడి కడుతుండంటే నా చేతుల గల్ల సాయం చేసిన. ప్రతి గ్రామంలో మా యాదవులు కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామంటే రూపాయికి 99 పైసలు కమ్యూనిటీ హాల్ ప్రతి గ్రామంలో కట్టాం. ఓటో రెండో మిగిలితే వాటిని కూడా చేసుకుంటాం. సిద్దిపేటలో బ్రహ్మాండంగా మా యాదవులకు ఫంక్షన్ హాల్ కట్టాలంటే రింగ్ రోడ్ లో అద్భుతమైనటువంటి ఫంక్షన్ హాల్ కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. ఇలా మనం కలిసిమెలిసి పనిచేసుకున్నాం. గా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దగ్గర పడ్డది. కేసీఆర్ గారి ఆశీస్సులతో రూపాయికి 90 పైసల పని అయిపోయింది. మళ్ళొచ్చే వానకాలం నాటికి వాన చినుకు పడకపోయినా సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి చెరువు కుంట మత్తళ్ళు దుంకుతూనే ఉండాలి. మీరు బ్రహ్మాండంగా పంటలు పండించుకునేటువంటి రోజు కూడా దగ్గరలోనే ఉంది. మరి ఈ సోయి, ఈ ప్రేమ మన కేసీఆర్ కో టిఆర్ఎస్ పార్టీకి ఉంటుంది తప్ప ఇక్కడ ఉండే ఇంకో కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? వాళ్ళకి కనీసం సిద్దిపేటలో ఎన్ని ఊర్లున్నాయో ఏమున్నాయో, ఇక్కడ పల్లెలు ఎక్కడనో దారి ఎక్కడనో తొవ్వదారి తెలుసా వాళ్ళకు? తొవ్వదారి తెలవనోడు సిద్దిపేట టికెట్ తెచ్చుకొని నిలబడతారట. ఇక మనం ఓట్లేయాలట, వేస్తామా? మన కష్టం తెలియదా, మన పండగ తెలియదా, దారి తెలియదా, తొవ్వ తెలియదా, ఎన్ని ఊర్లున్నాయో తెలియదా? ఇక గసంటోళ్ళు వచ్చి మేము నిలబడతామని బయలుదేరుతున్నారు. కనీసం వాళ్ళ ముఖమన్న మనకు తెలుసా అనడానా? అందువల్ల నేను మా అక్క చెల్లెల్ని కోరేది ఒక్కటే, మన సిద్దిపేట గౌరవం ఇంకా పెరగాలి. మా శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పినట్టు, లింగన్న యాదవ్ చెప్పినట్టు, మా పెద్దలందరు చెప్పినట్టు మనం ఇంకా మన గౌరవం పెంచుకుందాం. గెలవడం మీ అందరి దయతో పక్క, కానీ ఇంకా మంచి మెజార్టీతో గెలిస్తే మన సిద్దిపేట గౌరవం ఇంకా పెరుగుతుంది. మన కేసీఆర్ సార్కు పెద్ద మెజార్టీతో గెలిచి సిద్దిపేట నుంచి ఒక మంచి కానుకను, ఒక బహుమతిని మన కేసీఆర్ గారికి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మీరందరు కూడా ఇక్కడ ఉండే అక్క చెల్లెలు నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో నిరాహార దీక్షలు చేసిండు. మీరు పాలమాకుల చౌరస్తాలో నిరాహార దీక్షలు చేసిండ్రు. సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర మా అక్క చెల్లెలు వచ్చి దీక్ష పట్టిరు. మీరు మనమందరం దీక్ష బట్టి కేసీఆర్ కొట్లాడితే ఇలా మనకు తెలంగాణ వచ్చింది. ఈ తెచ్చుకున్న తెలంగాణ మళ్ళాగా చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టాలనా? ఇలా ఓట్లు వచ్చినాయంటే ఎక్కడ పోయినరు? కాంగ్రెస్ వాళ్ళంతా ఢిల్లీ పోయినరు, తెలుగుదేశం వాళ్ళంతా అమరావతి పోయినరు, ఇగో టీఆర్ఎస్ వాళ్ళు మేమేమో తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చినాం. టీఆర్ఎస్ వాళ్ళు జనం బాట, కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ బాట, తెలుగుదేశం వాళ్ళు అమరావతి బాట. మరి ఏ బాట కావాలి మనకు? జనం దగ్గరికి వచ్చే టీఆర్ఎస్ నాయకులు కావాలి, జనంతో కలిసిమెలిసిపోయే టీఆర్ఎస్ పార్టీ గెలవాలన్నది ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. మనమందరం దీక్షలు బట్టి పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తిరిగి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టాలనా? ఆయన మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ ముసుగులో బయలులేండు. కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సీకట్ల ఒప్పందం చేసుకున్నారు. పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణను, ఈ ఆత్మగౌరవ పోరాటాన్ని నిలబెట్టుకునే బాధ్యత కూడా మన మీదే ఉంది. కష్టపడి కొట్లాడి ఎట్లా తెలంగాణ తెచ్చుకున్నామో ఈ తెలంగాణను నిలుపుకోవాలి. ఈ తెలంగాణలో ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకొని స్వయం పాలనలో మన నిర్ణయాన్ని మనం చేసుకునే విధంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళ కుర్చీలు కొట్లాడే ఎక్కువ, వాళ్ళది వాళ్ళ ఇల్లు దద్దుకోవడమే ఎక్కువ, వాళ్ళు ప్రజల గురించి ఎప్పుడు పట్టది. ఇలా కరెంట్ ఎట్లొస్తుందో ఊర్లలో మీకే తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా దొంగరాత్రి బాయికాడ కరెంట్ వస్తుండే, పల్లెల్లో పొద్దున్నా కరెంటే ఉండకపోవు. ఇవాళ 24 గంటల కరెంటు పల్లెల్లో బాయికాడ కూడా ఇచ్చింది మన కేసీఆర్, మన టీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇంకా మనం కష్టపడి పనిచేద్దాం, అందరం కలిసిమెలిసి పనిచేసుకుందాం. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఒక్క నెల మీరు కష్టపడండి. కష్టం అంటే మీరు చేతులగల్ల కష్టం కాదు, మాట సాయం. 10 మందికి చెప్పండి, మనం మన సిద్దిపేటలో మన టీఆర్ఎస్ ను, మన కారును, మన కేసీఆర్ ను ఆశీర్వాదిద్దామనే మాట సాయం ఒక్క నెల రోజులు మీరు చేయండి. వచ్చే 5 ఏళ్ళు ఆ మల్లన్న దేవుడిచ్చే శక్తినంతా ఉపయోగించి నేను మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా. మన